ఆశంతలతో ఆశీర్వదించి పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఇత్తురుతో తడిసిపోకూడదు. ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు. అదే చేతులతో ఈ రోజు ఆడపిల్ల మెళ్ళో పసుపు తడి తెచ్చుతారా? నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరు ఉండగా ఈ ఆస్తులని నాకెందుకు? ఇదిగో బాబు ఒక్క నిమిషం. మేము సూర్యపట్నం నుంచి వచ్చాం. కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి. ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే ఓ స్లిప్ మీద రాసివ్వండి. పొలిటికల్ ప్రెషర్ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు. మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం. వి షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్. మేడం సూర్యపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు. మీకు ఏదో పిటిషన్ ఇవ్వాలంట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు. నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య మేడం వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి. అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పరిపాలనాడు. వాడు నమ్మి తాళి కట్టించుకున్న అప్పలో పరిపాలన. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. మీ మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు. మీరు కూర్చోవచ్చు. మీ ఏరియాకు వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేశాం కదా. మీ కాలువకు సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వదలాలి. రూల్ ప్రకారం వదిలిపెట్టాం. మీరు చెప్పింది నిజమే. కానీ తుఫాన్ వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనమయ్యాయి. అందుకని మళ్ళీ నాట్లు వేశారు. మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే. కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా. మండలం ఒకటే కాదంటం లేదు. కానీ ఆ మండలంలో 126 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ సమస్యని ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15న మా వెడ్డింగ్ డే. మీరు మీ వారిని తీసుకొని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ, ఆ రోజు మా మామగారు పుట్టినరోజు. నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి. నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే. హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? హీస్ వెరీ ఫైన్. వాడి దచ్చు వాళ్ళ తాతయ్య పోలికే. రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్ తోను మినిస్టర్ గారితోను కన్సల్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఫేవర్ గా చేస్తాను. ఓకే. నమస్కారం. నమస్కారం.